కాకినాడ జిల్లా జక్కంపేట నియోజకవర్గం మీచోంగ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం, ఈదుర్ల గాలులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాలలో నేలకొరిగిన, నీట మునిగిన వరి పొలాలు, ములుగ తోటలు సుడిగాలితో మల్లెపల్లిలో కరెంటు స్తంభాలు విరిగి నేలకు వరిగాయి. ఇప్పటికే కుప్పలు వేసిన ధాన్యాన్ని బస్తాల్లో కట్టించి దగ్గరుండి మిల్లులకు తరలిస్తున్న రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారు. కొన్ని చోట్ల కోసిన వరి పనలు నీట మునిగి పొలాలలో నీటిపై వరి పనలు పైకి తేలియాడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొంతమంది రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ తుఫాను కారణంగా ములుగ తోటలు, వరి పొలాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటల సమయంలో అవసరమైనప్పుడు వర్షం రాక చాలా వరకు మెట్ట ప్రాంతాల్లో వరి చేను పశుగ్రాసంగా మారింది. తీరా ఏదో రకంగా కొద్దిపాటి చేనునైనా కాపాడుకుంటూ వస్తే చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం వల్ల రైతు పూర్తిగా నష్టాలు చవిచూడవలసి వచ్చిందని పలు రైతులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా వరకు రైతులు వ్యవసాయం మానివేశారు. ఈ కాలమానాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇలా మారిపోవడం వల్ల కొన్నాళ్ళకి వరి సాగు చేయడానికి రైతు ముందుకు రాకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.